శాంసంగ్ గెలాక్సీ F62 అనేది ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్లోను శాంసంగ్ వెబ్సైట్లోను సేల్స్కి అయితే రానుంది. శాంసంగ్ గెలాక్సీ F62 యొక్క ప్రైస్ చూసినట్టయితే 8 GB ర్యామ్ 128 GB 31,999 రూపాయలు పెట్టారు. 6,000 రూపాయలు తగ్గి 25,999 రూపాయలు లభిస్తోంది. ఈ మొబైల్ సార్ మనకి 8 GB RAM తో వస్తుంది, 128 GB స్టోరేజ్తో వస్తుంది. ఇంకొక వేరియంట్ వచ్చేసరికి మనకి 6 GB RAM 128 GB స్టోరేజ్ వేరియంట్తో వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 29,999 రూపాయలు పెట్టారు. 6,000 రూపాయలు తగ్గి 23,999 రూపాయలు లభిస్తుంది. మొబైల్స్ వచ్చేసరికి మనకి 3 కలర్స్లో సేల్స్కి అయితే వస్తాయి. ఒకటిసారికి లేజర్ బ్లూ కలర్ ఒకటి, ఇంకోటిసారికి లేజర్ గ్రీన్, ఇంకొకటిసారి మనకి లేజర్ గ్రే కలర్లో వస్తుంది. ఈ 3 కలర్స్లో ఫోన్ అయితే సేల్స్కి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కొన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా పెట్టారు. తీసుకునేవారు ఈ ఆఫర్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మీకు యూజ్ అయితే అవుతాయి. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే ఈ మొబైల్ ఎగ్జినోస్ 9825 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి శాంసంగ్ యొక్క ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. దీన్ని శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ 5G యూజ్ అయితే చేశారు. ఈ ప్రాసెసర్ 5G సపోర్ట్ చేస్తుంది, కానీ వీళ్ళు ఫోన్ని 4G మాత్రం తీసుకొస్తూ ఉన్నట్టున్నారు. శాంసంగ్ వెబ్సైట్లోకి వెళ్ళినా లేదా ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళినా అక్కడ చూసినట్టయితే మనకి 4G మాత్రం మెన్షన్ అయితే చేశారు, 5G అయితే మెన్షన్ అయితే చేయలేదు. కానీ ఈ ప్రాసెసర్ అనేది మనకి 5G సపోర్ట్ చేస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది డిస్ప్లే కానీ చూసినట్టయితే 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, Full HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో మనకి సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసరికి 1080x2400 pixels అయితే ఉంటుంది. కెమెరా కానీ చూసినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 64 MP కెమెరా, F1.8 అపచర్తో వస్తుంది. సెకండరీ వచ్చేసరికి 12 MP కెమెరా, F2.2 అపచర్తో వస్తుంది. మనకి థర్డ్ కెమెరా వచ్చేసరికి 5 MP కెమెరా, F2.4 అపచర్తో వస్తుంది. 4 కెమెరా వచ్చేసరికి 5 MP కెమెరా, F2.4 అపచర్తో వస్తుంది. బ్యాక్ కెమెరా ద్వారా డిజిటల్ జూమ్ అనేది అప్ టు 10x వరకు చేసుకోవచ్చు అని వీళ్ళు తెలియజేశారు. ఫ్రంట్ కెమెరా ద్వారా 4K వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు 30 FPS. అదేవిధంగా మనం స్లో మోషన్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. మనం 480p లో స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాను ఉపయోగించుకుని. డెడికేటెడ్ మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ అయితే కూడా వీళ్ళు ఇచ్చారు. మనం మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 1 TB వరకు స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చు. ఇందులో మనం డ్యూయల్ నానో సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ మనకి 4G మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మన మొబైల్ అయితే మనకి 5G అయితే సపోర్ట్ చేయదు. మొబైల్ మనకి టైప్ సీతో వస్తుంది, అదేవిధంగా మనకి బ్లూటూత్ 5.0తో వస్తుంది. ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 11తో వస్తుంది, వీళ్ళకి చెందిన 1UI 3.1తో వస్తుంది. ఈ మొబైల్ మనకి అన్ని సెన్సర్స్ ఉంటాయి, ఏ సెన్సర్ని వీళ్ళు స్కిప్ అయితే చేయలేదు. బ్యాటరీ కానీ చూసినట్టయితే ఈ మొబైల్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. వీళ్ళు బాక్స్లో 25 W ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది ఈ ఫోన్ యొక్క ప్రైస్ గురించి, స్పెసిఫికేషన్స్ గురించి. ఫైనల్గా ఫోన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే శాంసంగ్ లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో మంచి ప్రైస్ రేంజ్లో ఫోన్ అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. శాంసంగ్లో ఇప్పుడు కెమెరా, డిస్ప్లే, అదేవిధంగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే బాగుంటాయి, కానీ వీళ్ళు తీసుకొచ్చే ప్రాసెసర్లు అయితే బాగోవు. వీళ్ళు మిడ్ రేంజ్ ప్రాసెసర్ తీసుకొచ్చి ఈ ప్రైస్ రేంజ్ అయితే పెడుతూ ఉంటారు, 25,000-30,000 రూపాయలు. మనకి 50,000 రూపాయలు దాటితే వీళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. అవి మనకి బెటర్గా ఉంటాయి పర్ఫార్మెన్స్లో, అవి హెవీ గేమింగ్కి, అదేవిధంగా హెవీ యూజింగ్కి అవి పనిచేస్తూ ఉంటాయి. మనకి మిడ్ రేంజ్ ప్రాసెసర్లు అనేవి అంత పవర్ఫుల్గా పనిచేయవు, కానీ వీళ్ళు లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో 25,000 రూపాయలకి ఫోన్ని తీసుకొచ్చారు. ఎవరైతే శాంసంగ్ నుండి గేమింగ్ కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటూ ఉంటారో వారికి ఇది బెటర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. 25,000 రూపాయలకి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో మనకి ఫోన్ అయితే లభిస్తూ ఉంటుంది. మీరు హెవీ గేమ్స్ని కూడా మీరు హై గ్రాఫిక్స్లో పెట్టిన ఆడుకోవచ్చు. అదేవిధంగా హెవీ యూజింగ్ కూడా ఈ ఫోన్ అయితే పనిచేస్తుంది, మీకు ఎక్కువగా యాప్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉన్నట్టయితే. అదేవిధంగా మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లే అనేది కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా బ్యాటరీ కూడా మనకి 7000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మనకి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. కెమెరా కూడా మనకు వర్కింగ్ అయితే ముందు చెప్పుకుందిగా బాగుంటుంది శాంసంగ్ నుండి. సో ఈ ప్రైస్ రేంజ్లో బెటర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శాంసంగ్ ఫోన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు 20,000 రూపాయల్లో ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు. మీకు ఏడైనా నచ్చినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.